కరోనా మహమ్మారి ఎవరిని విడిచిపెట్టడం లేదు. ధనిక పేద అనే తారతమ్యం చూపడం లేదు. జనతా కర్ఫ్యూ మొదలుకుని ఇప్పుడు కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా అభాగ్యులను, ఆకలితో అలమటిస్తున్న వారిని నిలువుగా ముంచిందని చెప్పాలి. పొట్టకుటి కోసం రాష్ట్రం కాని రాష్ట్రానికి వచ్చి భాష రాక ఎవరూ పట్టించుకోక చంటి పిల్లలతో వృద్ధులతో పడరాని పాటలు పడుతున్న వారిని చూస్తే మనసున్న వారెవరైనా స్పందించక మానరు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటకు 6 నెలల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 20 కుటుంబాలు, 100 మంది పనిముట్లు తయారు చేసేవారు వచ్చారు. వీరి పనిముట్లు తయారు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాల్లో తిరుగుతూ పనిముట్లు అమ్ముకుని జీవనం సాగించేవారు. ఇలా సాఫీగా సాగుతున్న వీరి జీవితంలోకి పిడుగులా వచ్చి పడ్డాయి జనతా కర్ఫ్యూ లాక్డౌన్లు. ఈ క్రమంలో వీధుల్లో తిరిగి అమ్ముకునే అవకాశం లేక, తినడానికి తిండి లేక, ఏది కొనుక్కునే ఆర్థిక స్తోమత లేక పసిపిల్లలతో వృద్ధులతో ఎండల్లో దయనీయ స్థితిలో గడుపుతున్న వీరిని ఆదుకుని వీరిని వీరి రాష్ట్రానికి చేర్పించమని కనిపించిన ప్రతి ఒక్కరికి మొరపెట్టుకుంటున్నారు. ఇక్కడ కత్తులు, కటార్లు, సుత్తులు వంటి చేసుకుంటూ జీవించే ఒక 100 మంది పిల్లలు పెద్దలు కలిసి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. గత సంవత్సరం దీపావళి ఇక్కడికి వచ్చారు. 6 మాసాల నుంచి ఇక్కడే జీవనం సాగిస్తున్నారు. ఇక్కడే వస్తువులు అయితే తయారు చేసుకుంటారు, అమ్ముకుంటున్నారు. పట్టణంలో తిరిగి మళ్ళీ వచ్చి సాయంకాలం ఇక్కడ బస చేసుకుంటారు. ఇక బస ఏర్పాటు చేసుకొని పిల్లలతో పాటు 30 కుటుంబాలు వచ్చాయి. కనీసం 100 మంది పిల్లలు పెద్దలు కలిసి ఇక్కడ జీవిస్తున్నారు. వీరు ఇక్కడ వస్తువులు అమ్ముకొని ఆ వచ్చిన దాంతో జీవనాధారం సాగించుకుంటూ ఇక్కడ వస్తువులు తయారు చేసుకుంటూ కత్తులు, కటార్లు, సుత్తులన్నీ తయారు చేసుకుంటూ జీవనం సాగించే పరిస్థితి. ఈ క్రమంలో ఈ మధ్యన వచ్చిన జనతా కర్ఫ్యూ, తద్వారా వచ్చిన లాక్డౌన్లతో పూర్తిగా కుదరే పరిస్థితి. ఆర్థికంగా చితిపోయారు. వారిలో డబ్బు అయితే లేదు, వెళ్ళడానికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే లేదు, రవాణా సౌకర్యాలు పూర్తిగా స్తంభించిన క్రమంలో వీరు ఇక్కడ ఉండిపోయారు. దిక్కుతో పరిస్థితులు ఉన్నారు. పిల్లలతో ఉన్నారు, చంటి పిల్లలతో ఉన్నారు. ఆహారం లేదు, తినడానికి తిండి లేదు, నీరు లేదు. ఏమైనా కొనుక్కొని తిందామన్నా కూడా కనీసం షాపులు కూడా లేవు. జనాన్ని కూడా రోడ్డు మీద తిరగనివ్వని పరిస్థితి. వెళ్ళి వస్తువులు అమ్ముకోలేని పరిస్థితి. వస్తువులు తయారు చేసుకోలేని పరిస్థితి. ఈ పరిస్థితులు దయనీయ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళని ప్రభుత్వం ఆదుకొని వాళ్ళ గ్రామాలకి వాళ్ళు ఏదో విధంగా పంపించే ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు ఇక్కడ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అలాగే అధికారులు కూడా స్పందించాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ బాధితులైతే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడడం వాళ్ళు ఏ విధమైన బాధలు పడుతున్నారు అనే విషయాన్ని కూడా అది తెలుసుకుందాం. హమకు ఈ దిక్కత్ హారే లీ కు వ్యవస్థ నీ జానకే లీ కు ఖానకే లీ వ్యవస్థ జాదా నీ హారే లీ కొ వ్యవస్థ కరకే హారే లీ ఘర్ కు భేజ సకతే హో ఆప్ హారే మధ్య ప్రదేశ్ జానకే లీ కొ వాహన హారే లీ కర్ దో బచ్చే రో రే కు ఇధర్ మే హే కు ఉధర్ మే హే హారే కు బహుత్ ముసీబత్ హో రహా హే యహాన్ పర్ ఔర్ నా పేసే కి ఆవందార్ జిందా నీ హే నా కుచ్ ఖానే కి ఆవందా నీ హే హారే పాస్ ఔర్ దిన్ భర్ కమాతే తే అబ్ తో కుచ్ భీ నీ కమా రహే హేంగే హమ్ లోగ్ ఔర్ షామ్ కో ఖానే కే లియే అబ్ 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 బోలే హమ్ దిన్ భర్ కమాతే షామ్ కో కుచ్ ఖానే కో భీ నీ ఆజ్ సే 8 దిన్ హో గయా హమారే పాస్ ఏక్ పైసా నహీ హే లకడీ నహీ హే చూల్హా జలానే కే లియే హమ్ పూరా ధూమ్ మే పన్నీ మే బైఠే టెంట్ మే కుచ్ బచ్చే భీ పరేషాన్ హో రహే హమ్ లోగ్ భీ పరేషాన్ హో రహే పులిస్ రోడ్ పే ఘూమ్నే నహీ దేతీ హే ఇస్కే లియే హమ్ సోచ్ రహే హమారే కో ఘర్ పహుంచాయా జాయ్ మధ్య ప్రదేశ్ జిల్లా రాయసీన్ గాంవ్ దేవరీ తహసీల్ ఉదయపురా హారే లియే కొయి భీ వ్యవస్థ కర్ దే హమ్ ఘర్ పహుంచ సక్తే హే. ఇంతకు ముందు గతంలో వస్తువులు తయారు చేసుకునే వాళ్ళవి, అమ్ముకొని జీవించే వాళ్ళవి, రోడ్డు మీద కొనుక్కోవడానికైనా ఏమి దొరికివి, షాపులు ఉండేవి, అన్ని కొనుక్కొని జీవించే ఏదో విధంగా జీవనం సాగించే వాళ్ళు. ఇప్పుడు అమ్ముకోవడానికి లేదు, వస్తువులు తయారు చేసుకోవడానికి రోడ్డు మీద పోలీసు వారు తిరగని పరిస్థితులు ఉన్నారు. పిల్లలతోని పెద్దవాళ్ళతోని చాలా ఇబ్బందులు పడుతున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి మమ్మల్ని పంపించే ఏర్పాటు ప్రభుత్వం చేయాలి, తమను ఆదుకోవాలని చెప్పి వాళ్ళు ఇక్కడ వేడుకుంటున్న పరిస్థితి. కెమెరామెన్ ఆయనతో గోవింద్.